మనం ఈరోజు ఆకునూరు గ్రామంలో ఉన్నాం. చాకలి భూమవ్వ దగ్గర ఉన్నాం. ఒక 90 సంవత్సరాల వృద్ధురాలు. ఈ వయసులో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పొట్టకూటి కోసం ఇస్త్రీ చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తుంది. ఎంతది మీ వయసు? 90. 65 ఏళ్ళు. ఇస్త్రీ చేయబట్టి ఇక నరాలు పొక్కలన్నీ కాలిపోయినాయి. ఒక్కతే బిడ్డ అల్లుడు సాగుతు వాళ్ళేమి వీళ్ళు వాళ్ళదే చిరాయికున్నట్టు ఒక పైస వీళ్ళు పెట్టుబడి పంపదు. దాని కొరకు చేతి వద్దని చేతగాక మొక్కలు నొప్పులు పంచను. మొక్కలు నొప్పులు పుట్టినప్పటి నుండి ఆమె ముందే మేము పెరిగాము. ఆమెను చూసుకుంటూ పెరిగాము. ఆమె అందరికీ ఆదర్శం. అలాంటి వ్యక్తికి ఈరోజు ఆరోగ్య సమస్య వాళ్ళు వెంటాడుతూ ఆమెకు నా అనేవారు లేకుండా దీనస్థితిలో ఉంది. ఇస్త్రీ బట్టలు ఎన్ని ఇస్త్రీ చేస్తారు రోజుకి? గట్ని ఉన్నాడు వస్తాయి, ఉన్నాడు రావు. 20-30 గట్ని వస్తాయి. రోజుకి ఎంత? 20 రూపాయలు సంపాదిస్తారా? ఒక కూతురు మాత్రమే ఉండేది. ఆయన భర్త ఎప్పుడు ఆవిడను వదిలేసి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఈ వయసులో కూడా అందరికీ ఆదర్శంగా నిలబడుతూ తన కాళ్ళపై తను నిలబడుతూ రోజు గ్రామవాసులకు బట్టలను ఇస్త్రీ చేస్తూ తన జీవనోపాధిని సంపాదిస్తుంది. కానీ ఆవిడ వయసు పైబడడం వల్ల తన దినచర్యలను కొనసాగించలేకపోతుంది. తప్పనిసరి పరిస్థితిలో ఇలాంటి జీవనోపాధి కోసం ఇస్త్రీ పని చేయాల్సిన అవసరం ఏర్పడిందని చెప్తూ, ఉండడానికి నాకు ఇల్లు లేదు, ఏదో కొంచెం సాయం చేసినట్టయితే ఈ వృద్ధాప్యంలో మానసిక ప్రశాంతతను పొందుతానని చెప్తున్నది. కాబట్టి ఇవన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను.